అలాగే తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే తులారాశి. మరి ఈ తులారాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? తులారాశి వారికి వ్యయంలో కేతు, తర్వాత పంచమంలో శని, షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహువు, సప్తమ స్థితిగతుడైనటువంటి కుజుడు జూన్ 1, 2024 సంవత్సరంలో, అష్టమంలో గురుడు, రవి, బుధ, శుక్రుడు, ఇవి గ్రహస్థితి. కాబట్టి ఈ గ్రహస్థితి రీత్యా మనకేమవుతుందంటే ఈ అష్టమ గురుడు అనేకమైనటువంటి కష్టాలను తీసుకొస్తాడు. తులారాశి వారు ఒక పని 4 సార్లు చేయాలి, అంతేగాని ఒక్కసారి చేసి మనం అవ్వలేదు అని చెప్పి డిప్రెస్ అయితే కనుక కొంచెం నిరుత్సాహపడాల్సినటువంటి పరిస్థితి తులారాశి వాళ్ళకి వస్తుంది. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బులు మాత్రము రావాల్సినవి అందవన్నమాట తులారాశి వాళ్ళకి. తర్వాత వీళ్ళు అంటే పెద్ద పెద్ద అమౌంట్లో రావాల్సిన వాళ్ళకి వీళ్ళు మినిమం శాలరీస్, వీళ్ళకి శాలరీస్ పరంగా వీళ్ళ జీతాలు వీళ్ళకి అందేస్తాయి. వచ్చినటువంటి డబ్బు ఎంత వచ్చినా సరే వీళ్ళకి ఖర్చు పెట్టేస్తారనమాట వీళ్ళు. ఇది ఒకటి పెద్ద ప్రాబ్లం, అంటే అధిక ఖర్చు, అధిక వ్యయం కనబడుతుంది. ఇక కిరాణా వ్యాపారాలు, తర్వాత బట్టల వ్యాపారాలు, ఈ ఆయిల్ బిజినెస్లు, ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తాయి. వ్యాపారాలన్నీ కూడా మంచిగా వెళ్తాయి. బెట్టింగులు, బెట్టింగులు కాయకూడదు వీళ్ళంతా కూడా. ఈ తులారాశి వాళ్ళకి ఈ వ్యయ కేతుగ్రహ ప్రభావం వలన ఛాదస్యం బాగా పెరిగిపోద్ది. ఆడవాళ్ళు కూడా వీళ్ళు తుడిచిన గదినే 4 సార్లు తుడవడం, తోమిన వస్తువుని 4 సార్లు, గిన్నెల్ని 4 సార్లు తోవడం ఇలాగా ఉంటుంది. అండ్ ఈ యొక్క దేవాలయాలకి ఎక్కువగా వెళ్ళడం, తీర్థక్షేత్ర పర్యటన చేయడం, బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆ తర్వాత దూరపు బంధువుల యొక్క ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్ళడం, ఈ విధంగా అన్నమాట. అంటే వీళ్ళే తమ పైన వేసుకొని ఈ వారంలో ఆహా మమ్మల్ని పెట్టారని పెద్ద మనుషులుగా వీళ్ళే డబ్బు ఖర్చు పెట్టుకొని ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి లాభాలు తెస్తారు. రైతులు ఎవరెవరైతే అప్పులు చేశారో ఆ అప్పులన్నీ కూడా తీర్చేస్తారు రైతులు. కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అనేవి, ఇంట్లో ఖరీదైనటువంటి పరికరాలని, వస్తువుల్ని వీళ్ళు కొంటారు. ఆ తర్వాత ఈ యొక్క శత్రు బాధతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు తులారాశి, కోర్టు సమస్యలతో, వాళ్ళ బంధువులు వేసిన కేసులే, వాళ్ళ అన్నదమ్ముల మధ్య పొలాలు డిస్ట్రిబ్యూషన్ కోసం, అలాంటివన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉంటాయి. మొత్తం మీద మాత్రం కేసు మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట కొంచెం ముందుగా. ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమాలు, తులారాశి వాళ్ళు తీసినటువంటి సినిమాలు హిట్ అవుతాయి. ఆ తర్వాత ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఆర్టిస్టులకి అందరికీ కూడా, టీంకి అంతటికి కూడా మంచి పేరు రావడం జరుగుతుంది. క్రీడాకారులు, క్రీడాకారులు అనగానే మనం డైరెక్ట్ సచిన్ టెండూల్కర్ వాళ్ళనే ఊహించక్కలా, మిగతా స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ తులారాశి వాళ్ళంతా కూడా నూతనంగా ఏదైనా చేయాలి, మనం నూతనంగా మనం ఆలోచించాలి అనే విధానంతో ముందుకు వెళ్తారు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది ఈ యొక్క రాశిలో వాళ్ళు గెలిచారు. అటువంటి వాళ్ళు పోస్టుల్ని ఈ వారంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే ఓకే గురువు గారు, తులారాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఈ వారంలోని వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? ముఖ్యంగా గురుడు బాగుండలేదు కాబట్టి గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా. గురువుకి కిలోం పావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలా గురువారం నాడు కరెక్ట్గా ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి. మరి పంతులు గారులు దొరకరు కదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి ఉదయం 7 గంటలకి వీళ్ళు దానం చేసుకోవచ్చు. ఆ తర్వాత గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలి. గురుక్షేత్రం అది, గురు చరిత్ర పారాయణ చేసుకోవాలి, షిరిడి సాయినాథుడి పారాయణ, ఇవన్నీ ఏదో ఒకటి అది కానీ ఇది కానీ గురువుల్ని పూజించాలి. ఆ తర్వాత శనగల్ని బాగా ఉడకపెట్టి చక్కగా పేదవాళ్ళందరికీ కూడా ఆ గుగ్గిళ్ళని వీళ్ళు పంచాలన్నమాట. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే ఓకే గురుగారు, తులారాశి వారికి వచ్చేసి ఈ వారంలో వీరికి ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు.